జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు కొంతమంది కీలక ఎంపీలు కొంతమంది ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసి వచ్చారు కలిసి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అయితే అసలు క్లారిటీ అయితే బయటికి రాలేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇంకా అదే ఆలోచనలో ఉన్నారు అయితే తాజాగా ఎంపీ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో కూడా ఎక్కడ ఎన్డీఏలో చేరే అంశం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు ఆయన మంచిగా కలిసి మాట్లాడడం మన అవసరాలు ఏంటి అనేది అక్కడ చెప్పడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఆయనతో చర్చించాము ఇవ ఇవే తప్ప అంతకుమించి ఏమీ ఆయన కూడా ట్వీట్ చేయలేదు అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏంటి అంటే కొన్ని విషయాల్లో అంటే ఎన్డీఏతో ఒప్పందం కుదుర్చుకునే అంశంలో కొన్ని మంత్రి పదవులకు సంబంధించి కొన్ని చిక్కుముడులు ఏర్పడ్డాయి వాటి విషయంలోనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు బయటకు వచ్చేసారు అక్కడి నుంచి అనేది అయితే ఇక్కడ మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా ఇంకొక భేటీ ఉండబోతోంది మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ గారిని నేరుగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కలిసే అవకాశం ఉంది ఒక పది రోజుల తర్వాత అప్పుడు ఎన్డీఏ మీద ఒక సరైన క్లారిటీ తీసేసుకొని ఇంకా డైరెక్ట్గా వెళ్ వెళ్ళి మాట్లాడతారు చర్చిస్తారు అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది అయితే ఇక్కడ ఏ విషయంలో అడ్డంకులు ఏర్పడ్డాయి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే సోషల్ మీడియాలో ప్రధానంగా కొంతమంది ప్రచారం అయితే చేస్తున్నారు అది నిజమా కాదని పక్కన పెడితే ఒక క్యాబినెట్ పదవి మరో రెండు సహాయ మంత్రి పదవులు దక్కుతాయని లెక్కలు కట్టారంటే అయితే తీరా ప్రధాని మోడీ గారి దగ్గరికి జగన్ గారు భేటీ అయి పూర్తయిన తర్వాత దానికి సంబంధించి ఎలాంటి ప్రకటనలు రాలేదు అయితే మంత్రి పదవుల విషయంలో ప్రధానంగా ఇక్కడ ఎన్డీఏ ఇచ్చిన ఆఫర్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నేతలకి సంతృప్తి పరచలేదు అందుకే తుది చర్చల్లో ఫైనల్ చేద్దాం ఇప్పుడు ఆలోచన చెప్తామని చెప్పి బయటకు వచ్చేసారు అనేది అంటే ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు అనే దాని మీద అయితే క్లారిటీ లేదంట వైసీపీ ఎప్పటికప్పుడు ఎన్డీఏలో చేరినా చేరకపోయినా కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మాత్రం ఎప్పుడూ మా మద్దతు ఉంటుంది అనేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ అయితే ఇచ్చారంట అంటే ఇప్పుడు క్యాబినెట్ వైసీపీ ఇప్పుడు క్యాబినెట్లో చేరే విషయాలను ప్రస్తావన లేదు కాబట్టి రాష్ట్ర సమస్యలను హైలైట్ చేస్తూ ఈ భేటీ జరిగింది అని చెప్తున్నారు రాష్ట్రంలో పరిస్థితులు విభజన హామీలు బకాయిల నిధులు ఇలా చాలా అంశాల మీద చర్చించారు అనేది రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధిని కూడా ఆకాంక్షిస్తూ అమరావతిలో శాసన రాజధానిని కొనసాగిస్తూనే విశాఖలో పరిపాలన రాజధాని కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడానికి ఎదురవుతున్న అడ్డంకుల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా వివరించారు అనేది అలాగే పేద ప్రజలకు లబ్ధి కలిగే అంశాలపై కూడా కొందరు కోర్టులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు ఆ విషయంలో కూడా సహాయం కావాలి కేంద్రం నుంచి అని చెప్పి కోరారు అనేది మొత్తం మీద ఈ అంశాల గురించే తప్ప అలాగే విభజన హామీల పెండింగ్లో ఉన్న నిధులు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రావాల్సిన నిధులు అలాగే తొలి ఆర్థిక సంవత్సరపు రెవెన్యూ లోటు భర్తీ ఇవన్నీ విషయంలో మాట్లాడారంటే అవన్నటికి కూడా సానుకూలంగా స్పందించారు ప్రధాని నరేంద్ర మోడీ అని కానీ అసలు విషయం ఎన్డీఏలో చేరతారా లేదా అనే దాని మీద అయితే క్లారిటీ ఇవ్వట్లేదు కారణం ఎన్డీఏలో చేరేందుకు కేంద్రం నుంచి వచ్చిన ఆఫర్ నచ్చకపోవడమే అనేది మరి చూడాలి దీనికి సంబంధించి భవిష్యత్తులో ఏమైనా క్లారిటీ వస్తుందా నిజంగా మరొక భేటీ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ గారితో ఖచ్చితంగా అప్పుడైతే మాత్రం ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది అంటున్నారు కొంతమంది విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి